దగ్గరకు వస్తే నువ్వు నా మీద కేసులు పెడతావు అనుకున్నా పెట్టుకో నువ్వు తెలంగాణలో ఉంటా నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయిగా అరే నా రాజా పృథ్వీగా దమ్ముంటే ఎక్కడికి వచ్చి మాట్లాడు అడుక్కోని బాగున్నా అమ్మా ఇట్ట నెత్తిమే చేయబెట్టాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే భార్య ఒకటే భార్య అన్నాడు మరి ఈ పుద్వి గారిని పెళ్ళా వదిలేసిన ఎట్ట ఎట్ట అయ్యా అయ్యా పుద్వి గారు మీకు మా రాష్ట్ర ప్రజల కొర రాష్ట్ర ప్రజలందరం అందరం ఒకటేనా విన్నమించుకుంటున్నాము నువ్వు విజయవాడలో ఒక అమ్మని వేలుకున్నావా ఆ అమ్మ ఆ అమ్మని కాదని నువ్వు డైవర్స్ తీసుకోవడానికి కోర్టుకెక్కావు నీ భాగవతం సంవత్సరం క్రితమే పేపర్లో కూడా పడింది టీవీలో కూడా వచ్చింది ఇవాళ ఇవాళ రోజు నువ్వు తిరుప తిరుపతి దేవస్థానంలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర నువ్వు సేవ చేయడానికి కోసమే నిన్ను ఎంచుకున్నారయ్యా హసముండి తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర సేవ చేసుకోకుండా రాష్ట్ర రైతుల గురించి నువ్వు మాట్లాడటం చాలా తప్ప ఫస్ట్ పాయింట్ రెండోది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే భార్య ఒకటే భార్య అన్నాడు మరి పుథ్వి గారిని పెళ్ళ వదిలేసిన ఎట్ట తీసుకున్నాడయ్యా ఒకటి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు ఇక్కడ మాకున్న రైతులందరికీ ఒకటే భార్య ఉంది రెండో భార్య లేదు ఒక ఒక ఆళ్ళ ఉంటే ఒక ఆళ్ళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుకు ఉన్నారేమన్నాయా మాకు లేరు అయ్యా గుర్తుపెట్టుకో మీ నాన్నగారు ఉన్నప్పుడు మీ సోదరికి భార్యలు ఉన్నారయ్యా కానీ మాకు లేరు నువ్వేదో అసెంబ్లీలో నాకు ఒకళ్ళే ఒకళ్ళే అంటున్నావు అందరికి ఒకళ్ళేనాయా ఎక్కడ ఒకళ్ళు చూసుకోవడానికే ఈడ సమస్య సిల్లుతున్నారు నువ్వేదో నాలుగు ఇల్లు కట్టుకొని నాలుగు కాపురాలు పెట్టుకొని బయటకు వచ్చి నాకు ఒకళ్ళేని అసెంబ్లీలు అయితే అంత పిచ్చి జనాలు ఎవరు లేరయా పుథ్వి గారు ముందలా భార్యకి న్యాయం చెయ్యి తినడానికి నెల డబ్బులు పంపించు పిల్లలు బాగుండాలి నీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పు అమ్మఒడి అమ్మఒడి పథకం కింద జగన్ అన్నకి నేను రికమెండేషన్ చేసి నీ పిల్లలకి పదిహేను వేలు నేనేపిస్తాను అయ్యా నాకు కూడా వద్దు అది కూడా చదువుతున్నాయా పుద్వి గుర్తుపెట్టుకో నువ్వేదో బొట్టు పెట్టుకొని ప్రజల దగ్గరికి మీడియా దగ్గరకు వచ్చి ఆడో పక్క జిల్లాలో ఉండి మాట్లాడతాం కాదు నువ్వు నిజంగా నువ్వు నిజంగా మీ అమ్మకి నువ్వు అయితే ఇక్కడ రైతుల దగ్గర మధ్యలోకి వచ్చి మాట్లాడు ఇది దేనికి మాట్లాడుతున్నా గుర్తు పెట్టుకో ఇది దేనికి మాట్లాడుతున్నా పుద్ధి గుర్తు పెట్టుకో నువ్వు రై నువ్వు రైతుల్ని పేడ్ ఆర్టిస్ట్ అని నువ్వు మాట్లాడుతున్నావు నా బత్తాయి నా బత్తాయి అంటావు నీ బత్తాయి నువ్వే పిసుకున్నావు ఆడ ఏమీ లేదు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు ఏంది నీ థర్టీ ఇయర్స్ చెండర్స్ ముప్పై సంవత్సరాలు నీకు పెళ్ళాన్ని నువ్వు పూ నా కొడుకువి నువ్వు మాట్లాడతాయో ఎందుకయ పొద్దువి నువ్వు ఏదో థర్టీ ఇయర్స్ అంటున్నావు మరి నీకు ముప్పై ఏళ్ళు వచ్చినాయిగా ముప్పై ఏళ్ళు దాకా నువ్వు పెళ్ళాన్ని వేలుకోలేదు నీకు ఎందుకయో మాట్లాడుతున్నావు నా బత్తాయో నా బత్తాయో అంటావు ఏంది నీ బత్తాయి నీ బత్తాయ ఏం పని పనిచేయట్లాడా అందుకని నీకు పక్కకు పోయి పక్కకు పోయి బారిని వదిలేసి నీ బత్తాయ్ పెట్టుకో డైరెక్ట్గా చదువుతున్నావు ఇండైరెక్ట్ కాదు నీ బాధితులు పెట్టి వెళ్ళావు ఓకేనా పృథ్వీ ఈ వీడియో నీ దగ్గరకు వస్తే నువ్వు నా మీద కేసులు పెడతావు అనుకున్నా పెట్టుకో నువ్వు తెలంగాణలో ఉంటావు నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటా అర్థమైందా అరే బొచ్చుగా అరే పృథ్వీగా అరే నా రాజా రాజా పృథ్వీగా దమ్ముంటే ఎక్కడికి వచ్చి మాట్లాడు ఆఖరికి 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 నా రాజా యూట్యూబ్లో చూసుకో పోసాని కృష్ణ నీ గురించి మాట్లాడుతున్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో నా రాజా దగ్గరికి వెళ్ళి నా రాజా లాగా మాట్లాడరా అర్థమైందా బుద్ధి ఫస్ట్ ఇది గుర్తు పెట్టుకో పుథ్వి అంతకంటే నీకు ఈ రాజధాని రైతులు ఏవీ చెప్పరు నువ్వు మహాదింటి ఐదు సంవత్సరాలు తిరుపతి వెంకటేశ్వర గారి సొమ్ము తింటావేమో ఆ సొమ్ము కూడా మాదే నువ్వు తినే ప్రతి రూపాయి కూడా తిరుపతి ఉండి లేచిన ప్రతి రూపాయి కూడా దేశం మొత్తం వెంకటేశ్వర దగ్గరకు వచ్చిన డబ్బుల్లో నీకు భిక్షయంగా మన మన జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇస్తున్నారు నువ్వు అది తింటావేమో ఇవాళ తింటే కడుపు నిండిద్ది రేపు బాత్రూమ్కి వెళ్ళాలి కారిపోయిద్ది మళ్ళీ తినాలి మళ్ళీ కారిపోయి ఏం నీ కడుపుకేం పడతలేదుగా షుగర్ ఉంది బీపీ ఉంది రేతి నిద్ర పట్టుకు బిల్లలు వేసుకోవాలి ఎవరు ఏం మాట్లాడతా తెలియదు ఇన్ని బిల్లలు మింగేవాడివి నీకు ఎందుకయ్యా అన్నము ఆ నీకు అన్నం గురించి తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అన్నం తినేవాడు అయితే ఇవన్నీ ఏం మాట్లాడ్డు బిల్లలు మింగి బతుకుతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు ఇంకో విషయం చెబుతున్నానండి రాయలసీమలో ఉన్న రైతులు రాయలసీమలో ఉన్న రైతులు చిత్తూరులో ఉన్న రైతులు వీళ్ళందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి మంత్రిగా వద్దని చెబుతున్నారండి వాళ్ళు చెప్పేది ఒకటే ఉంటే అమరావతి ఇక్కడ ఉంచండి లేదా బెంగళూరు తెలంగాణలో కలిపేయండి మా బతుకులు మేము బతుకుతాము వాళ్ళు చెప్పే మాటలు కూడా ఇదే కానీ ఒకటి చెబుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత షాడిస్టో ఎవరికి తెలియదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పూర్వీకులు ఒక సామె చెప్పారు ఏడ్చే మగాన్ని నవ్వే ఆడదాన్ని నమ్మొద్దురా అని ఏది కలికాలంలో కాదండి ధర్మయుగంలో చెప్పారు ఈ మాట ధర్మయుగంలో ఏడ్చే మగాన్ని నవ్వే ఆడదాన్ని నమ్మొద్దు అంటున్నారు ఇది కలియుగం కలియుగంలో చదువుతున్నాను నేనేనండి కలియుగంలో ఏం జరుగుతుందో కలియుగంలో నవ్వే మోగాన్ని నమ్మొద్దండి వాస్తవం చదువుతున్నాయి ఇది మీ దగ్గరకు వచ్చేది దండం పెట్టి ఇది చదువుతున్నాయని అనుకుంటున్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డి పైన నవ్వుకునే అంత మంచి వ్యక్తి కాదండి రాజధాని రైతుల గురించి కానీ రాజధాని ప్రజల గురించి కానీ తప్పుడు సమాచారం ఇచ్చిన పత్రికా విలేకరులని ఒక టీవీలో లైవ్ ఇచ్చే యాంకర్లని బెదిరిస్తా మిమ్మల్ని చంపుతాను మీకు కావాలంటే ఇస్తాను అని మభ్యపెడుతున్నాడు తప్ప ఏమీ లేదండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు బెంగుళూరులో ఒక పత్రికా విలేకరు గారు గౌరవించి మాట్లాడుతున్నాడు అండి ఇక్కడ కూడా పత్రికా వి బెంగుళూరు గెస్ట్ హౌస్లో బెంగుళూరు గెస్ట్ హౌస్లో ఆ పార్థిక దేహం ఎక్కడుందో తెలియదండి ఈ విషయం జనాలు గవరికన్నా తెలుసా తెలియదు గాలి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన ఏమవుతాడో ఆయనకి నా ఆయనకి ఆయన ఏమవుతాడో నాకైతే తెలియదండి ఆయన బాక్సైటులో సంపాదించిన డబ్బులు మొత్తం ఇవాళ రోజున అన్నం తినడానికి కూడా ఆయనకి లేదండి సంపాదించాడు ఉపయోగం ఏముంది ఏమి లేదు తినడానికి కూడా అట్నే మన మంత్రులు మన ఎమ్మెల్యేలు డబ్బు ఉంటే సార్లు అందరు నా వెనకాలొస్తారనుకుంటున్నారు డబ్బు ముఖ్యం కాదండి ప్రజలు ముఖ్యం ప్రజలు ముఖ్యం రైతులు ముఖ్యం ప్రజల మనోభావాలు ముఖ్యం వీటన్నిటిని కాదని మీరు డబ్బుకి ఆశించారు మీరు సంపాదించుకోండి కోట్లు కోట్లు సంపాదించుకోండి మీకు భర్త ఉంటాడు మహిళలు అయితే భర్త ఉంటాడు మగవాళ్ళు అయితే ఉంటారు వీరికి పిల్లలు ఉంటారు ఒక అబ్బాయో ఒక అమ్మాయో లేదా ఇద్దరు కూతురులో ఇద్దరు కొడుకులో ఉంటారు వీళ్ళు మీరు సంపాదించిన అక్రమ సొమ్ముతో ఒక కోటి రూపాయలు పెట్టి కారు కొనవచ్చు రోడ్డు మీద వెళ్తాడు క్షేమంగా వస్తాడో లేదో నమ్మకం లేదు ఇసుముంటి సంఘటనలో హైదరాబాదులో సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ అనుభగించి తల కొట్టుకొని లబోదిబో అని న్యాయంగా ఉండి న్యాయంగా సంపాదించుకుంటారు మీరేదో ఇప్పుడేదో మేము పక్కకు పోతే మాకు ఎలివెన్స్లు రావు ఏలు రావు మాకు నెలకు వచ్చే రెండు లక్షలు రావు మేము టోల్గేట్ గేట్ దగ్గరికి వెళ్తే టోల్ గేట్ డబ్బులు కట్టాలి కట్టే పని ఉండదు అని మీరేదో అనుకుంటున్నారండి మీరు ఎవరైనా సరే స్వచ్ఛందంగా రాండి మిమ్మల్ని ఎవరు ఏవి అనరు ఇది రైతులుగా మేమిస్తున్న హామీ మీ ఒంటి మీద ఈగ వాలినా వాలినా దుమ్ము వాలినా మిమ్మల్ని మేము కాపాడుకుంటాం ఎలక్షన్కి వచ్చి ఓట్లు ఆడుకున్నప్పుడు అయ్యా మీకు దండం పెడతాను నన్ను గెలిపించండి అయ్యా మీకు న్యాయం చేస్తా అన్నారు ఇవాళ రోజున ఏమన్నారు పబ్లిక్గా చదువుతున్నాండి మీరు మమ్మల్ని ఊరికనే గెలిపించారా మీరు మమ్మల్ని ఊరకనే గెలిపించారా మా దగ్గర పలాలు ఇంట్లో రెండు వేలు ఇచ్చాం పలాలు ఇంట్లో మూడు వేలు ఇచ్చాం పలానా టీడీపీ వాళ్ళ ఇంట్లో పలాను మందిని ఇంత కొన్నాం మీరు మాకు ఊరికే వేయాల ఓట్లు మేము డబ్బులు ఇచ్చారు మీరు ఓట్లు వేశారు మేము సంపాదించుకోవాలి మేము రాష్ట్రాన్ని దోచుకోవాలి ఈ ఐదేళ్ళు కాబట్టి మాకు అవకాశం రాదు కండి ఇంకా ఈ ఐదేళ్ళు సంపాదించుకుంటాం జీవితాంతం హాస్పిటల్ కానీ ముందు పిల్లలు పెట్టుకుంటాం అందుకని ఇంకేం చేస్తాం ఏమీ చేయ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా తప్పండి ఈడ ఎవరు డబ్బులు తీసుకొని ఓట్లేయలేదు రైతు పరంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా ప్రతి ఇంటికి తిరిగి అన్నల్లారా అక్కల్లారా చెల్లెల్లారా అమ్మల్లారా తండ్రులారా అని ఓట్లు అడుక్కొని వేయించుకున్నాడండి అడుక్కొని అమ్మా బాగున్నా అమ్మా ఇట్ట నెత్తి మీద చేయబెట్టాడు ఎందుకు మీ అందరినీ నాశనం చేస్తాను మీ మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ నా మైండ్లోకి ఎక్కించుకుంటున్నాను అని నెత్తి మీద చేయబెట్టాడు కానీ మన జనానికి కానీ మన ప్రజలకు కానీ ఇంకోటి సామాజిక వర్గానికి కానీ నేను ఏ కులం వాళ్ళని తప్పు కాదండి మేము లేని వాళ్ళమే నాకు ఏమీ లేదు మా దగ్గర కూడా చెట్నే మాట్లాడాడు అసంటప్పుడు మరి వాళ్ళని ఎత్తిమే చేయబెట్టినాడు నాశనం చేయడాన్ని ఆ రోజే ఆలోచించుకున్నట్టయితే ప్రజలు ఇవాళ రోజున ఈ దుస్థితి ఒత్తేది కాదు ఈ దుస్థితి రావడానికి కారణమైంది మనమే ఆయనకు సపోర్ట్ చేశాం దయచేసి ఇప్పుడన్నా ఆలోచించుకొని రైతులు మారండి గొర్రెల మందలాగా ఉండవాకండి న్యాయం ఆలోచించండి మీరైనా న్యాయంగా ఉండి న్యాయంగా ఆలోచించుకోండి కాంగ్రెస్ పార్టీ చేసిద్ది టీడీపీ పార్టీ చేసిద్ది లేదంటే వైఎస్ఆర్సీపీ చేసిద్ది జనసేన ఇది చేసిద్ది అని ఎవరు అనుకోవద్దండి మీ మనసులో నిజమైన విజన్గా విజన్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓట్లేసి స్వచ్ఛందంగా గెలిపించుకోండి అండి డబ్బు కోసం ఎవరు ఆరాటపడద్దు పుడతా ఏం తీసుకెళ్ళాం పోతా ఏం తీసుకెళ్ళాం ఈ ఒక్క మాట చెబుతున్నా రండి అందరికి ధన్యవాదాలు